हेलो फ्रेंड्स, वेलकम टू वीआर रेसिपीस एंड फैशंस। नेनु मी विजय कडप। ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ మీల్ మేకర్ పకోడీ। మా వీడియోస్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే వీడియో నోటిఫికేషన్ మీకు అందుతాయి। ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి। మరి మీల్ మేకర్ పకోడీ ఎలా చేయాలో చూసేద్దామా। ఫస్ట్ ఒక బౌల్ లో మీల్ మేకర్ ని తీసుకోవాలి। ఇందులో కొన్ని వేడి నీళ్ళని యాడ్ చేసుకొని వీటిని 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి। మిల్ మేకర్ ని 10 నిమిషాల పాటు వేడి నీళ్ళలో నానబెట్టుకున్న తర్వాత ఇలా మెత్తగా ఉడికిపోతాయి। ఇలా ఉడికిపోయిన తర్వాత ఇందులో ఉన్న వాటర్ ని పిండేసి వేరే బౌల్ లోకి తీసుకోవాలి। మిల్ మేకర్ లో వాటర్ మొత్తం తీసిన తర్వాత అందులో 1 కప్పు శనగపిండి, 1/2 కప్ బియ్యం పిండి, 1/2 కప్ కార్న్ ఫ్లోర్, తగినంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ అరోమాటిక్ పౌడర్। ఈ మసాలా మొత్తం మిల్ మేకర్ కి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి। ఇందులో వాటర్ ఏం వేయన అవసరం లేదు, ఎందుకంటే మిల్ మేకర్ లో ఉన్న వాటరే సరిపోతాయి। అలా సరిపోకపోతే ఒక 2 స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు। ఇందులో అరోమాటిక్ పౌడర్ వేసుకోవడం ఆప్షనల్ మాత్రమే। ఇలా మసాలా మొత్తం మిల్ మేకర్ కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి। డీప్ ఫ్రై కోసం ఆయిల్ ని హీట్ చేసుకోవాలి। ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న మిల్ మేకర్ ని ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి। ఇలా ఒక్కొక్కటి వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి। వీటిని రెండు వైపులా తిప్పుకుంటూ సమానంగా వేగేలాగా వీటిని ఫ్రై చేసుకోవాలి। వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి। ఇవి చికెన్ పకోడా లాగా టేస్టీగా ఉంటాయి। ఇవి చికెన్ పకోడాకి ఏ మాత్రం తీసిపోవు। ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత వీటిని పక్కకు తీసుకోవాలి। మిల్ మేకర్ పకోడీ చేసుకోవడం కోసం చిన్న మిల్ మేకర్ తీసుకుంటే చాలా బాగుంటుంది। ఒకవేళ చిన్న మిల్ మేకర్ అవైలబుల్ లేకపోతే పెద్ద మిల్ మేకర్ తీసుకుంటే వాటిని 1/2 గా కట్ చేసైనా తీసుకోవచ్చు। ఇలాగే మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి। ఇవి కూడా క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత వీటిని కూడా పక్కకు తీసుకోవాలి। మిల్ మేకర్ పకోడీని వేయించుకున్న తర్వాత ఇష్టం ఉన్న వాళ్ళు కరివేపాకు, పచ్చిమిర్చిని కూడా వేయించుకొని సర్వ్ చేసుకోవచ్చు। కరివేపాకు, పచ్చిమిర్చిని మిల్ మేకర్ తో పాటు వేయించుకుంటే కరివేపాకు మాడిపోతుంది। మిల్ మేకర్ పకోడీ రెడీ। ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి। మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।